ఖమ్మం వెలుగు మట్లలో ఉద్రిక్తత నెలకొంది. గుడిసెలను తొలగించేందుకు వచ్చిన జేసీబీలను అక్కడ స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు స్థానికులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్నామంటున్నారు. పేదలు అయితే ప్రైవేట్ భూమిని ఆక్రమించుకున్నారంటూ ప్రైవేట్ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. వెలుగుమట్లలో ఉద్రిక్తతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మం శివారు వెలుగుమట్లలో ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేటు భూములు చెందినటువంటి ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది వచ్చి ఇవి తమ భూములు అంటూ జేసీబీలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడ ఉన్నటువంటి గుడిసెల్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి కొంతమంది పేదలు ఈ జేసీబీల్ని అడ్డుకున్నారు. ఇది భూదాన భూములు, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారని వీళ్ళు వాదిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఈ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎవరు భూములు? భూదాన భూమి అని ఉంటున్నాం సార్. మమ్మల్ని ఇప్పుడు గుడిసెలతో వచ్చి పిల్లలు పెద్దలు వాళ్ళు తాగి వచ్చి మమ్మల్ని చికాకు చేస్తున్నారు, మా గుడిసెలు గోల కొడుతున్నారు. మా కలెక్టర్ గారు న్యాయం చేయమని మేము కోరుకుంటాం. ఎందుకు గోల కొడుతున్నారు? ఎందుకు గోల పెబేట వాళ్ళదని అంటున్నారు. మేము భూదాన భూమి అని మేము అంటున్నాం సార్. మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మా గుడిసెలు గోల కొడుతున్నారు. టీవీలు ఏవి ఉన్నా అన్ని బొచ్చలు అయిన బయటేసి పగల కొడుతున్నారు. న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మీరేమంటున్నారు? కావాలి, మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోం సార్. అది మేము అదే కోరుకుంటున్నాం సార్. అంతకు మించి మాకు ఏమొద్దు. కలెక్టర్ గారు మమ్మల్ని అర్థం చేసుకుని మా బాధను అర్థం చేసుకోండి అని వేడుకుంటున్నాం సార్. ఏమో మరి ఇవి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ భూములు అని చెప్తున్నారు. ఇది కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇది మీ భూమి అని ఎలా చెప్తారు? భూదాన బోర్డు సార్, భూదాన బోర్డు అని మేము పేదవాళ్ళం అందరం కాలకట్ల మడి గుడిసెలు పెక్కొచ్చుకొని ఇక్కడ వేసుకున్నాం. అయితే ప్రైవేట్ వాళ్ళు 6 సంవత్సరాల సంధి రాని వాళ్ళు ఇప్పుడు వచ్చి మాది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి జేసీబీలు ఎవరికి మాకు తెలవకుండా వచ్చి పోలీసు వారు పైన ఇంకా రౌడీజం వాళ్ళందరూ వచ్చారు. వచ్చి జేసీబీలు పెట్టారు. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే కూడా ఆడవాళ్ళని చేయబట్టి లాక్కొచ్చి బయటేసి సామాన్లు బయటేసి ఇప్పుడు ఈరోజు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు సారు. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు. మీరు కూడా మాకు న్యాయం చేయాలి. పేదవాళ్ళం మేము లేని మీరు గెలవలేదు సార్. మాకు మాత్రం న్యాయం చేయాలి సారు. పిల్ల జల్ల అంతా నివాసం ఉంటున్నాం. కరెంటు నీళ్ళు లేక ఎంతో అఘోరిస్తున్నాం. డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి. పాపం గవర్నమెంట్ ఇక్కడ నర్సులమ్మలు కూడా వచ్చి మాకు ట్రీట్మెంట్ నడిపించడం జరిగింది. ఇంకా డెంగ్యూ జ్వరాలు ఉన్న వాళ్ళు 4 ఉన్నారు ఇక్కడ. ఇది ఏంటి ఈ కాగితాలు ఏంటి? 2018 నుంచి కూడా 6 ఆర్డర్లు పొంది ఉన్నాం సార్. మేము హైకోర్టు ఆర్డర్లు చట్టబద్ధంగా కూడా 6 ఆర్డర్లు కూడా మాకు పొంది ఉన్నాం. అంటే 62 ఎకరాలు 7 క్వింటాలకు కూడా మొన్న గతంలో వచ్చినటువంటి 2023 జూలై 15వ తారీఖున స్టేటస్కో వచ్చింది సార్. ఆ స్టేటస్కో కూడా 62 ఎకరాలు 7 క్వింటాలు కూడా భూదాన భూమి ఉన్నమాట వాస్తవం. దాన్ని తేలుస్తామని అన్నారు. ఫర్దర్ వచ్చేంతవరకు ఏమి ఎవరైనా మేము కానీ మీరు కానీ ఎవరు కూడా దిగొద్దు అనేది ఒక స్టేటస్కో తీసుకొచ్చుకున్నాం మేము కోర్టు ఆర్డర్ నుంచి. ఆ కోర్టు నుంచి కూడా అది స్టేటస్ కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఇది ఇక్కడ కోర్టుకు సంబంధించి వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడంతో స్టేటస్కో ఇచ్చిందనేది వీళ్ళు చెప్తున్నారు. ఇరు వర్గాలు కూడా కోర్టుకు వెళ్ళడంతో ఇది భూదాన భూములని వీళ్ళు చెప్తున్నారు. స్థానిక పేదలు ఇది తమ భూమి అని ప్రైవేటు వ్యక్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ భూమిలో జేసీబీలతో భారీగా పోలీసులు వచ్చి కూల్చేందుకే సిద్ధమయ్యారు. వీళ్ళు స్థానికులు మాత్రం అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇరు వర్గాలను సముదాయించి ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా పోలీసులు అయితే చర్చలు జరుపుతున్నారు. కెమెరామెన్ అపరాతో నారాయణ, టీవీ 9 వెలుగుమట్ల, ఖమ్మం. ఏ సతీష్.